నమస్కారం ఈరోజు మనం ఒక పర్సన్ కోమాలో ఉన్నాడా లేదా ఉంటే ఏ స్టేజ్లో ఉన్నాడు అనేది తెలుసుకోవడానికి కామన్గా యూస్ చేసే ఒక స్కేల్ గురించి చెప్తాను గ్లాస్కో కోమా స్కేల్ ఇది ఏంటి అంటే ఎలాంటి టెస్ట్ అంటే మనం ఫిజికల్గా చూసి చెప్పవచ్చు అనమాట డెమ్ఆర్ఐ అట్లాంటివి ఏం తీయకుండా జస్ట్ పేషెంట్ని ఫిజికల్గా ఎగ్జామిన్ చేసి వాళ్ళు ఏ స్టేజ్ ఆఫ్ కోమాలో ఉన్నారని చెప్పడానికి ఉంటుంది ఇప్పుడు ఈ టేబుల్ కనిపిస్తుంది కదా ఇందులో మనకి త్రీ ఫీచర్స్ని మనం అబ్జర్వ్ చేస్తాము ఐ ఓపెనింగ్ అంటే వాళ్ళు కళ్ళు తెరుస్తున్నారా లేదా సెకండ్ వన్ వచ్చేసి వర్బల్ రెస్పాన్స్ అంటే మన మాటకి వాళ్ళు రిప్లై ఇస్తున్నారా లేదా నోటి నుంచి రిప్లై ఇస్తున్నారా లేదా థర్డ్ వన్ ఏంటంటే మోటార్ రెస్పాన్స్ అంటే వాళ్ళు పెయిన్కి రెస్పాండ్ అవుతున్నారా లేదా వాళ్ళకి వాళ్ళ మోటార్ సిగ్నల్స్ అనేటివి కరెక్ట్గా వస్తున్నాయా అనేది చూడడం అనమాట ఇది చాలా ఈజీ నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈజీగా అర్థమవుతుంది ఫస్ట్ గ్లాస్కోగోమా స్కేల్లో మనం ఈ అంటాము ఈవిఎం ఐ ఓపెనింగ్ వర్బల్ రెస్పాన్స్ మోటార్ రెస్పాన్స్ ఇందులో మనకి ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి ఈ అనేది ఫోర్ ఫైవ్ సిక్స్ ఈ అనేది ఫోర్ వి అనేది ఫైవ్ ఎం అనేది సిక్స్ అనమాట ఫోర్ ఫైవ్ సిక్స్ ఇట్లా సీక్వెన్స్లో గుర్తుపెట్టుకుంటే ఈజీగా ఉంటుంది అంటే మనం ముట్టుకోగానే మనం అక్కడికి వెళ్ళగానే ఇమ్మీడియట్గా కళ్ళు ఓపెన్ చేస్తే ఫోర్ మనం పిలిస్తే కళ్ళు తెరిస్తే త్రీ పెయిన్కి కళ్ళు తెరిస్తే టూ అసలు ఏం చేసినా కళ్ళు తెరవట్లేదు అంటే వాళ్ళకి వన్ అనమాట ఇవి నెంబర్స్ జస్ట్ మార్క్స్ లాగా అనుకోండి తర్వాత వచ్చేసి వర్బల్ రెస్పాన్స్ వి వాళ్ళు మాట్లాడితే అంటే కరెక్ట్గా వాళ్ళు ఎక్కడున్నారో చెప్పి ఎంత వాళ్ళ పొజిషన్ వాళ్ళ ప్లేస్ అంటే హాస్పిటల్లో ఉన్నాము నా పేరు ఇది ఇట్లా క్లియర్గా ఓరియెంటెడ్గా ఉంటే వాళ్ళకి ర్యాంకింగ్ ఫైవ్ కొంచెం కన్ఫ్యూజ్డ్ స్టేట్లో ఉంటే ఫోర్ అసలు సంబంధం లేకుండా మాట్లాడితే త్రీ వాళ్ళు అసలు మాట్లాడట్లేదు ఎప్పుడో ఒకసారి కొన్ని సౌండ్స్ చేస్తున్నారు ఇట్లా అంటే టూ అసలు ఎలాంటి రెస్పాన్స్ లేకపోతే వన్ తర్వాత వచ్చేసి మోటార్ రెస్పాన్స్ అంటే మనం మాట్లాడేవి చేస్తున్నారు అనుకోండి అంటే ఇప్పుడు కాళ్ళు లేవటం అంటే లేబట్టడం చేతులు అంటే లేబట్టడం పిడికిలు బిగించమంటే బిగించడం ఇట్లా మనకి చెప్పినట్టు వింటే కనుక వాళ్ళకి సిక్స్ మనం అంటే పెయిన్ ఇచ్చినప్పుడు అంటే గిచ్చినప్పుడు కానీ ఇట్లా ప్రెస్ చేసినప్పుడు కానీ ఆ పెయిన్కి కనుక వాళ్ళు కాళ్ళు తీసిన అక్కడ లోకలైజ్డ్ పెయిన్కి రెస్పాండ్ అయితే కనుక అది ఫైవ్ అంటే లిఫ్ట్ చేయాలి ఖచ్చితంగా కదిలియాలి అట్లా కాకుండా జస్ట్ మనకి పెయిన్ నుంచి విత్డ్రా అయ్యారనుకోండి అంటే ఇప్పుడు మనం అక్కడ ప్రెస్ చేస్తుంటే అక్కడ నుంచి చేతి తీయడం కానీ ఫింగర్ టిప్స్ని ప్రెస్ చేస్తే ఫింగర్ టిప్స్ జరపడం కానీ చేతి జరపడం కానీ అట్లా అనుకోండి ఆ ర్యాంకింగ్ ఫోర్ అబ్నార్మల్గా అదే మూమెంట్ ఉందనుకోండి దానికి త్రీ ఈ ఫ్లిక్షన్ ఎక్స్టెన్షన్ అనేవి ఇమేజెస్లో చూపిస్తున్నాను కదా ఆ విధంగా ఫ్లిక్షన్ ఉంటే కనుక ర్యాంక్ అనేది త్రీ ఇస్తాము ఎక్స్టెన్షన్ ఉంటే టూ ఇస్తాము ఎలాంటి రెస్పాన్స్ లేకపోతే వన్ ఇస్తాము ఇప్పుడు ఈవిఎం అనేవి క్యాలకులేట్ చేయాలన్నమాట యాడ్ చేయాలి ఐ ఓపెన్ మనం మాట్లాడితే తీస్తుండం అనుకోండి త్రీ వర్బల్ రెస్పాన్స్ అసలు నోట్లో నుంచి ఎలాంటి మాటలు రావట్లేదు అనుకోండి వన్ అంటే త్రీ ప్లస్ వన్ ఫోర్ మోటార్ రెస్పాన్స్ అంటే మనం పెయిన్ ఇచ్చినప్పుడు పెయిన్కి రెస్పాండ్ అవుతుంది అనుకోండి అప్పుడు మనకి ర్యాంకింగ్ అనేది ఫైవ్ పెయిన్కి రెస్పాండ్ అవుతున్నట్లయితే అప్పుడు మనకి టోటల్ స్కోర్ అనేది త్రీ ప్లస్ వన్ ప్లస్ ఫైవ్ నైన్ నైన్ స్కోర్ ఉంటే కొమ క్లయింట్ అంటాము ఇప్పుడు మొత్తం ఫిఫ్టీన్ వస్తే బెస్ట్ అసలు కోమాలో లేడు అన్నట్టు కోమాలో ఉన్నట్లయితే ఎయిట్ కన్నా తక్కువ వస్తుంది ఇప్పుడు మనకి రెస్పాన్సివ్ మొత్తానికి రెస్పాన్స్లో లేడు కొంచెం క్రిటికల్ స్టేజ్లో ఉన్నాడు అంటే లెస్ దెన్ త్రీ అనమాట అయితే ఈ క్లాస్కోగోమా స్కేల్ మనం నాట్ టెస్టబుల్ అంటాము ఎప్పుడైతే మనకి ఈ టెస్ట్ వర్తించదు నేను ఎగ్జాంపుల్ చెప్తాను ఇప్పుడు కళ్ళు తెరవట్లేదు అంటే కళ్ళకి ఏదైనా డ్యామేజ్ అయ్యి ఉండొచ్చు అనస్థీషియా పైన ఉండొచ్చు అట్లాంటప్పుడు మనం వాళ్ళకి నాట్ టెస్టబుల్ ఎన్టీ అని రాస్తాము ఐ రెస్పాన్స్ నాట్ టెస్టబుల్ వర్బల్ రెస్పాన్స్ నాట్ టెస్టబుల్ అని కూడా ఉంటుంది ఎప్పుడైతే వాళ్ళకి చెవులు వినిపించవు అంటే మన మాటలకి రెస్పాండ్ అవ్వాలి అంటే వాళ్ళకి చెవులు వినిపించాలి కదా చెవులు వినిపించని వాళ్ళకి మన లాంగ్వేజ్ అర్థం కాని వాళ్ళకి సెడేషన్లో ఉన్న వాళ్ళకి పెరాలసిస్ వచ్చిన వాళ్ళకి ఇంట్యూబేషన్ చేసిన వాళ్ళకి ఎట్లా వేసిన వాళ్ళకి ఎండోట్రాకియల్ ట్యూబ్ వేసిన వాళ్ళకి ఇది అనమాట వాళ్ళకు కూడా మనం ఎంటీ అంటాము నాట్ టెస్టబుల్ ఇంకా మోటార్ రెస్పాన్స్ కూడా కొందరులో నాట్ టెస్టబుల్ ఉంటుంది ఎట్లా అంటే స్పైనల్ కార్డ్ ఇంజురీ అయిన వాళ్ళకి వాళ్ళకి ఆబ్వియస్గా కాళ్ళు లేపలేరు పెరాలసిస్ ఉన్న వాళ్ళకి సెడేషన్లో ఉన్న వాళ్ళకి ఈ ఈ రీజన్స్ ఉన్న వాళ్ళకి మనం నాట్ టెస్టబుల్ అంటాము ఈ టెస్ట్ చేయడానికి వీలు కాదు అనమాట దట్స్ వాళ్ళొక్కసారి ఛానల్లోకి వెళ్ళండి మీకు కంటెంట్ నచ్చితే తప్పకుండా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి